డాక్టర్ గారు, షుగర్ ఉన్న వాళ్ళలో అంగస్తంభన వైఫల్యాలు ఎందుకు? సెక్స్ బలహీనతని నయం చేయడం ఎలా? షుగర్ వ్యాధి అనేది ఉన్న వాళ్ళకి సాధారణంగా 5 సంవత్సరాలు దాటాక లేదా 10 సంవత్సరాలు దాటాక, ఎవరైతే షుగర్ వ్యాధి సరిగ్గా అదుపులో ఉంచుకోరో వాళ్ళకి తప్పకుండా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. ఎవరైతే షుగర్ వ్యాధిని చక్కగా అదుపులో ఉంచుకుంటారో ఆ వ్యాధి కనబడిన తర్వాత 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా సెక్స్ని బాగా ఎంజాయ్ చేస్తారు. అంగసంస్థ చక్కగా ఉంటుంది. కానీ మెజారిటీ పీపుల్ ఎవ్వరు కూడా షుగర్ వ్యాధిని కంట్రోల్ ఉంచుకోరు సరిగ్గా. వాళ్ళకి వర్గం బద్ధకం, అన్ని తినేస్తుంటారు, ఎక్సర్సైజ్ చేయరు, మందు సకమ సరైన డోసులు వాడరు. దాంతో ఎప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతే హెచ్బిఏవన్సి ఏమో ఎప్పుడు 10 ఉంటూనే ఉంటుంది. ఆ హెచ్బిఏవన్సి ఎక్కువ ఉంటే మామూలుగా ఎంత ఉండాలి? 6, బిలో 6 ఉండాలి హెచ్బిఏవన్సి. అలాంటిది ఆ హెచ్బిఏవన్సి వీళ్ళకి 9, 10, 11, 12% ఉంటుంది. అంత ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుంది కూడా. దీంతో ఏమవుతుందండి, షుగర్ ఎప్పుడు ఎక్కువ ఉంటాను, ముఖ్యంగా జరిగే రక్తనాళాలు ముద్దు సన్నుడిపోతాయి. రక్తనాళాల వల్ల రక్తం ఏంటి అవుతుందంటే ఈ షుగరు ఎక్కువైపోయింది, ఎప్పుడు రక్తంలో తురిపి ఉండిపోతుంది. రక్తం ఉండిపోయికల్లా అది ఏం చేస్తుంది, రక్తనాళాల్లో ఉండే ఎండో తెలియని ఒక లేయర్ ఉంటుంది చక్కగా, అది ఒక లేయర్ని 10 లేయర్లు వేసి రక్తనాళ సన్నబడి చేస్తుంది. సన్నబడి పెంచేందుకు స్వాక్ వచ్చేసో సరిగా రక్త ప్రసరణ సరిగా ఉంటుంది. దాంతో పురుషాంగం గట్టిపడాలంటే ఏం చేయాలి, అవసరమైనప్పుడు రక్తనాళాలు వేకోదించాలి. రక్తం పురుషాంగంలో రక్తం దూసుకెళ్ళాలి, వెళ్ళదు. ఎందుకని, సన్నబడిపోయాయి. ఎంత కోరికేమో ఉరకలేస్తుంటుంది, ఇక్కడ అసలు ఏం జరగదు. కానివ్వండి, షుగర్ వ్యాధి వల్ల దాని మెకానిక్ చంపారేశారు. అలాగే నరాలు స్టిమ్యులేట్ చేయాలి. బ్రెయిన్లో కోరిక పుట్టినోడు నాడీమండలంలోంచి వచ్చే స్టిమ్యులేషన్స్ సంకేతాలు ఇక రక్తనాళాలని వ్యాకోజింపజేయాలి, స్టిమ్యులేట్ చేసి. డయాబెటిక్ న్యూరోపతి అంటాం, ఏమవుదు. అంచే షుగర్ ఉన్నవాడు జాగ్రత్త. కొంతమంది షుగర్ ఉండేడు కల్లా నాకు ఎప్పుడు షుగర్ ఉంది, అని ఒక బాధ కూడా ఉంటుంది వాళ్ళకి. అది బాధ వల్ల ఆ బాధ వల్ల డిప్రెషన్ వల్ల యాంగ్జైటీ వల్ల టెన్షన్ వల్ల కూడా కొంతమంది కొద్దిపడ్డోరికి షుగర్ మరీ ఎక్కువ లేకపోయినా, షుగర్ వల్ల అంత డ్యామేజ్ లేకపోయినా, వీళ్ళున్న సైకలాజికల్ యాంగ్జైటీ టెన్షన్ వల్ల నాకు షుగర్ ఉంది టెన్షన్ వల్ల దానివల్ల కూడా కొంతమందికి సైకలాజికల్గా ఇంపార్టెన్స్ డెవలప్ అవుతుంది. అంటే దేనివల్ల అని తెలుసుకోవాలి. అంటే ఏదైనా ముఖ్యంగా మాత్రం డయాబెటిక్ న్యూరోపతి వాస్కులర్ కండిషన్ డయాబెటీస్ వల్ల రక్తనాళాలు దెబ్బతినడం అలాగే నరాలు ముద్దుబారిపోవడం ప్రధానమైన కారణం. అంటే షుగర్ ఉన్న వాళ్ళకి చాలా కామన్గా ఉంటుంది. కానీ ఎవరైతే దాని గురించి శ్రద్ధ వహించి షుగర్ పెరగడం మొదటి నుంచి జాగ్రత్తగా ఉండి ఆహారాలు జాగ్రత్త ఉంటారు, మందులు చక్కెర సరైన మోతారు, మందులు వాడతారు, ఎక్సర్సైజ్ చేస్తారు, రోజు 1 గంట వాకింగ్ చేస్తారు, లేదా ఆట ఆడతారు, ఏదో షటిల్ ఆడతారు, లేదా బ్యాడ్మింటన్ ఆడతారు, ఏదో ఈత ఇస్తారు, ఏదో సంథింగ్ శారీరకపరమైనటువంటి వ్యాయామం చేస్తారు. అది చాలా ముఖ్యం. అలా ఉంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది, పెరగకుండా కంట్రోల్. కానీ అది కూడా చేయమే, కొద్దిపాటి నడక నడవం ఏమీ చెయ్యం. ఇంకా షుగర్ యొక్క దుష్ఫలితాలు కలగకుండా ఉంటే ఎలా ఉంటుంది, కలుగుతాయి. అంచేత షుగర్ ఉన్న వాళ్ళకి కారణం ఏంటి, ఆ షుగర్కు రక్తనాళాల్లో షుగరు పేరుకుపోవడంతో రక్తనాళాలు వేకోచించక సరైన సఫిషియెంట్గా తగినంత రక్తం కోరిక పుట్టిన పురుషాంగం వెళ్ళపోబట్టి పురుషాంగం గట్టిపడదు. ఎందుకని, పురుషాంగంలో తగినంత రక్తం వెళితేనే అది లావు అవుతుంది, సాగుతుంది, గట్టిపడుతుంది. లేకపోతే ఉంది కొద్ది కొద్ది ఇళ్ళ మెత్తగా ఉంటుంది, ఏమి ఉండదు. అంచేత ఇప్పటికే ఎవరైనా అలా ఫెయిల్యూర్స్ ఎప్పటికైనా జాగ్రత్తలు తీసుకుని మందు సక్రమంగా వాడుతూ ఆహారాలు జాగ్రత్తగా ఉంటూ వ్యాయామం చేస్తూ చేసేటైతే కొంతకాలానికి మళ్ళీ కొంత రిస్టోర్ అవుతుంది సరిగా. అంటే అది చాలా అవసరం. అది షుగర్ వాళ్ళ కారణం అది, ఇంకా అంతకంటేకేం లేదు. అంటే జాగ్రత్త పడే ముఖ్యంగా అంతకంటేకేం లేదు. ఈ
ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.